మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ భేతాల కథలు ఏమైనా చెప్తారా? ఒకటి, పట్టుబదల విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగాడు, శవాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారికి ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడు? పూర్వం ఒక కాపుల కుటుంబం ఉండేది. అయితే ఈ కాపు అనగానే మనం చెప్పుకునే కులం కాదు, పొలం పనులు చేసేవాళ్ళు. పదే పదే చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేయనమ్మా నేను చెప్పాలి, తప్పదు. సరే, ఒక అబ్బాయి రైతు, వాళ్ళ నాన్న ఒక మాదిరిగా ఒక రెండు మామిడి తోటలు వచ్చింది, ఒక 2 ఎకరాల మామిడి తోట. దాన్ని ఆనుకుని ఒక బంజరు ఉండేది. భీముడు అతని పేరు. ఈ భీముడికి తండ్రి కొంచెం పెద్దవాడైపోయాక ఇంటి పెత్తనం అతనికి అప్పచెప్పారు. ఏదో తాపీగా వ్యవసాయం చేసుకునే రకం. తండ్రి గతించాడు. గతించాక వాళ్ళ నాన్న ఉండగా బంజర్ని దున్ననివ్వాల. ఆయన ఎప్పుడు మామిడి తోటల మీదే వీళ్ళ వ్యవహారం నడిచేది. 2 ఎకరాల మామిడి తోట, అక్కడక్కడ ఏదో చిన్న అంతర పంటలు లాంటివేవో వేసుకుని జీవించేవాడు. ఇతను ఏమనుకున్నాడు, అడ్డం చెప్పే నాన్న లేడు, బంజర్ని దున్నుదాం, అది కూడా 2 ఎకరాలు వరేసుకుంటే అక్కడికి వస్తుంది అని చెప్పి వాళ్ళ నాన్న ఎందుకు వద్దన్నాడో అతనికి తెలీదు, కానీ అది మనదే కానీ మనకు అచ్చి రాదు, వద్దన్నాడు. ఇతను దున్నడం మొదలుపెట్టాడు. దున్నితే నాగలికి ఒక ఏదో పట్టుకుంది, తగిలింది. ఆ కాలంలో ఏంటంటే ఎవరినైనా సహాయాలు పిలవటం లేదు. 2 ఎకరాలు అనగా ఎంత? ఒక రైతు కాడు కట్టి నిదానంగా దున్నుకోవచ్చు. కూలీలు పెట్టుకోవటాలు, ఎవరితోటైనా చేయించడాలు, అవి ఇంత చిన్న కుటుంబాల వాళ్ళ కాదు కదా. అతన్ని స్వయంగా దున్నుకుంటున్నాడు. ఏదో పట్టుకుంది. ఏం పట్టుకుందా అని కాడి తెప్పించి కొద్దిగా చూస్తే ఏదో రాయిలాగా ఉంది. అది కదిలేశారు కల్లా. దాని కింద ఒక ఇంత బాక్స్ దొరికింది అతనికి. ఓ పెట్టె, ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మణిహారం, ఒక రత్నహారం లాంటిది ఒక హారం కనపడింది. పక్కన ఒక తాళపత్రం కూడా ఉంది. అది ముకుందుడని ఒక ఆయన రాశాడు. ఆ తాళపత్రంలో ఏముందంటే, రత్నహారం చాలా మహిమ మహామహిమాన్వితమైంది. ఇది మెళ్ళో ధరించిన వాడికి ఎదురుగుండా వాళ్ళ మనస్తత్వం ఏంటో బోధపడుతుంది. బాగుందిగా, వాళ్ళ ఐడియా మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో ముందు మనకుగా తెలిసిపోతుంది. ఈ ముకుందుడు అనేవాడికి వాడి తపస్సిద్ధి ప్రకారం అది దొరికింది, ఈ రత్నహారం. అది అతను సంపాదించాక తొలి రోజుల్లో అతను చేసినవి 2-3 మంచి పనులు. ప్రతి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆయన విపరీతంగా సంపాదించాడు. ఆయన క్రమంగా ఏం చేశాడంటే రకరకాల వ్యవహారాలు జరిగినాయి. అయితే ఒకసారి ఆయన తన భార్య మనసులో ఏముందో తెలుసుకున్నాడు. ఎంత సంపాదించినా భార్య మనసు తన మీద లేదని తెలిసింది. ఇంకెందుకు? ప్రపంచంలో ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమించరు, అవసరార్థమే ఉంటారు వాళ్ళతోటి. అది తెలిసేసరికల్లా ఆయనకి జీవితం మీద విరక్తి పుట్టింది. ఈ హారాన్ని, ఈ కథ విషయం రాసి ఈ తాళపత్రాన్ని ఒక చోట పాతి పెట్టేసి సన్యాసి అయిపోయాడు. ఆహారం మన భీముడికి దొరికింది. ఓకే, అయ్యో ఇది ఇట్లా ఎండ్ అవుతుందేమో అనుకున్నాడు. భీముడు స్వతహాగా చాలా మంచివాడు. సరే, అతను ఏం చేశాడు, హారం చూస్తే మెళ్ళో వేసుకోబుద్ది. సరే చూద్దాం ఇది అసలు పనిచేస్తుందో లేదో అని అనుకున్నాడు. మెడలో ధరించాడు. ధరించి ఇంటికి వెళ్ళాడు. భార్య ఆ చూడగానే వచ్చారా అని కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. ఆమె మనసులో ఏముందో కనిపెట్టాడు, తెలిసింది. ఏమని, ఇంత కష్టపడతాడు, ఇప్పుడు ఆ బంజర్ దున్నకపోతే ఏమైంది, ఏదో ఉన్న దాంట్లో కలో గంజో ఇద్దరం ప్రేమగా బతుకుంటాం కదా అని అనుకుంటుంది. సంతోషం వచ్చేసింది అతనికి. ఇదే సంతోషంలో ఇంకా చూద్దాం అనిపించింది. హారం తీయబుద్ధి కాల, అది ఒంటి మీద ఉన్నంతసేపు తెలిసిపోతుంది. ఆ బట్టల లోపల అతను వేసుకున్న హారం పెద్దగా ఎవరికీ కనపడలా, చొక్కా లోపల ఉంది. ఇతను ఆ ఊరి జమీందారు గారు రంగస్వామి, ఆయన తమ్ముడు కృష్ణస్వామి. కృష్ణస్వామికి ఇతను కొంత డబ్బు బాకీ ఉన్నాడు భీముడు. ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇద్దామని డబ్బు ఉంచుకుని వెళ్ళి వెళ్ళేసరికల్లా కృష్ణస్వామి ఎవరితోటో మాట్లాడుతున్నాడు. ఇతను ఆ కృష్ణస్వామిని చూసేసరికి ఇంకేమనిపించిందంటే, ఈ కృష్ణస్వామి వాళ్ళ అన్నయ్య జమీందారు రంగస్వామి గారిని చంపించబోతున్నాడు. ఈ ఇద్దరితో మాట్లాడుతున్నాడుగా, వీళ్ళిద్దరే అతన్ని చంపబోయేవాళ్ళు. ఏమని చేసింది లోపల నుంచి, మీ అన్నయ్యని చంపటం అంత మంచి ఆలోచన కాదండి, తప్పు, ఇట్లా చేయకూడదు, కుటుంబం పెద్ద, ఆయన చాలా మంచివాడు,
ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేయబోకండి, చంపిత సాధించే సంపద మీకు ఏ రకంగానూ ఉపయోగపడదండి అన్నాడు. అనగానే కృష్ణస్వామి అన్నాడు, నేను చంపటమేమిటో మా అన్నయ్యని బలేవాడివి అనేసి, అలాంటివి ఏమీ లేవు, ఇచ్చేది నువ్వు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. డబ్బు ఇవ్వడానికి వచ్చానండి, ఇచ్చి వెళ్ళిపో, డబ్బు ఇచ్చేసేయి అని తీసుకుని, అలాంటిది ఏమీ లేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని చెప్పాడు. వెనక్కి తిరిగాక రంగడు మన భీముడు బయలుదేరాక ఈ కృష్ణస్వామి అన్నాడు, తన దగ్గర ఉన్నారుగా ఇద్దరు రౌడీలు, వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఒరే వీడు ఎట్టాగో వినేశాడు రా మనం అనుకున్న మాట, వీడిని చావచిత కొట్టి ఎక్కడైనా బారేయండి, వీడు ఇంకెవరికైనా వీడి చెప్పాడంటే కష్టం, అతనికి తెలిసిపోయిందని అర్థం కాల, వినేశాడు అనుకున్నాడు. ఎవరితో చెప్పినా మనకి ప్రమాదమే, ఈ రాత్రికి మా అన్నయ్యని లేపేస్తాం, కానీ వీడు రేపటి ఎల్లుండిలో ఈయనే చేశాడు, నేను విన్నాను అన్నాడండి, సస్తాను రా అనేసరికల్లా ఈ వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చారు. ఈయన ఇతను వెనకాల, ఇతను వెనక్కి తిరిగి వాళ్ళ మొహాలు చూశాడు. చూడగానే వాళ్ళు తన్ని కొట్టడానికే వస్తున్నారని అర్థమైపోయింది, తెలుస్తుందిగా. అవును, ఇక పరిగెత్తాడు, పరిగెత్తి ఒక పెద్ద సరుగుడు తోట ఉంది, ఆ తోటలోకి పరిగెత్తేశాడు. వాళ్ళు ఇద్దరు వచ్చారు, వస్తే వీడు ఇతను ఏం చేశాడంటే తప్పించుకుని ముందు ఒకడిని పట్టుకుని వాడిని కొట్టి వాడి పంచతోటే గుంజకేసి కట్టేశాడు. దెబ్బలు తగిలినాయి. ఒకడైపోయాక రెండోవాడు ఒంటరిగాడు సులువుగా దొరుకుతాడు, రెండోవాడిని కూడా ఇతను అదే పనిచేశాడు. ఇద్దరిని చెట్టు కట్టేసి మరి అక్కడి నుంచి ఇక దెబ్బలతోటి జమీందారు గారింటికి వెళ్ళిపోయాడు. ఓ, వెళ్ళి, అయ్యా మీ తమ్ముడు గారు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడండి, ఇద్దరితోటి మాట్లాడాడు, వాళ్ళిద్దరి సంగతి నేను తెలుసుకుని ఆయన్ని వద్దండి అని వారణ చేశాను, వద్దన్నాను హెచ్చరించా ఇట్లా తప్పని, ఆయన వాళ్ళని నా మీద పంపాడు, వాళ్ళని కట్టేశానండి అన్నాడు. ఈసారి జమీందారు గారు కొంతమంది జనాలతో పాటు బయలుదేరాడు. ఇదంతా చీకటి మాటను జరిగిపోయింది. ఓ, తోటలోకి వచ్చి చూస్తే చెట్లకు కట్టేసి కనపడ్డారు. కనపడేసరికి బాగా నాలుగు తన్నేసరికి ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నారు వాళ్ళు. కృష్ణస్వామి ఈ ఏర్పాటు చేశాడని బయటపడిపోయింది. బయటపడంగానే ఈయన కృష్ణస్వామిని ఊళ్ళోంచి గెంటేశాడు. ఆ తర్వాత ఇతను చిన్న 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 పనులు చేయటం మొదలుపెట్టాడు భీముడు. మనసులో ఉద్దేశం కలుగుకుని అట్లా ఆలోచించకూడదు, ఇట్లా ఆలోచించాలి అని. మొదట్లో జనాలు ఏమనుకున్నారంటే వీడికి ఊహిస్తున్నాడు అనుకుంది. క్రమంగా జనాలకి ఏమర్థమైంది, మనం ఏమనుకుంటున్నామో వీడికి తెలిసిపోతాం, అర్థమైపోయింది జనాలకు కూడా, ఇతరుల మనసుల్లో ఏముందో ఇతనికి తెలుస్తుంది. క్రమంగా ఆ ఊరి జమీందారు ఏమంటే, మీరు మా ఇంట్లో ఉండండి, మా వాకిట్లో ఉండండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి, అలాంటివి మొదలుపెట్టాడు. ఓ, కొద్దిగా డబ్బులు కూడా వస్తున్నాయి. ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాడు. తన మామిడి తోట అది భార్య చూసుకుంటుంది. మెల్లి మెల్లి మెల్లిగా ఈ జమీందారు నుంచి రాజుగారి వైపుకి ఎగబాకింది ఇతని కథ. ఓకే, చాలా మంచి పనులు చేశాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందుల్లో కూడా చిక్కుకున్నాడు. క్రమంగా రోజులు పెరగటం మొదలుపెట్టాయి. సరే, ఇతను ఇలాగా మనుషుల మనసులోది కనిపెట్టేస్తాడు అని ఎవ్వరికీ గొలుసు గురించి ఆచూకీ కూడా రాల. అతనికి అలాంటి ప్రజ్ఞ వచ్చింది అనుకుంటున్నారు. ఒక సామాన్య కాపు యువకుడికి ఎలా వస్తుంది అని ఊహించి వీడికి ఎక్కడో జ్ఞానోదయమైంది, అలా ఏవో భావించేవాళ్ళు. క్రమంగా ఆ చెయ్యి ఈ చెయ్యి మారి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తూ రాజుగారి దగ్గరికి చేరాడు. ఫైనల్గా అతను ఎప్పుడు తను తెలుసుకున్న విషయం చెప్పకుండా ఎప్పుడూ లేడు, ఎప్పుడు చెప్పేవాడు. సరే, రాజుగారి దగ్గరికి వెళ్ళాక రాజుగారు అన్నారు, ఒక ఉత్తరం రాసి ఇచ్చారు అతనికి. రాణిగారి దగ్గరికి వెళ్ళు నువ్వు ఈ ఉత్తరం పుచ్చుకొని, ఆ ఉత్తరం అతనికి సమాధానం రాయించుకురా, ఈ లోపల ఆవిడ మనసులో ఏముందో కనిపెట్టి రావాలి నువ్వు అని చెప్పాడు. భయమేసింది తనకి, కానీ వెళ్ళాడు. అందులో ఏం రాశాడు ఆయన, అందులో పెద్ద విషయం ఏం లేదు, కేవలం ఇతని రాణిగారికి ఎదురుకుండా పంపించడమే ఉద్దేశం. ఇప్పుడు మామూలుగా ఆవిడ ఘోషాల ఉంటుంది, వీళ్ళు ఎదురుకుంటారా అంటే ఆవిడ పోట్లాడచ్చు, అదే, కానీ వార్తాహరుడు ఎదురుకుండా రాకుండా ఎందుకుంటుంది, ఉత్తరం రాజుగారు పంపారు అంటే వస్తుంది, అది ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం అందులో ఏం రాశాడు, సాయంత్రం తోటకు వెళ్దామా అని రాశాడు. ఆవిడ అలాగే వెళ్దాము అని రాసి ఇచ్చింది. ఆవిడ అది ఉత్తరం చదువుకుని, ఏమే పెన్ను తీసురండి అని కేకేసి, కళాన్ కోసం కేకేసి ఆ ఉత్తరం వెనకాల రాసి ఇచ్చే లోపల ఈయన ఇట్లా మొహం కేసి చూస్తూ నుంచున్నాడు. ఆవిడ మొహం చూశాడు. ఆవిడ లోపల ఏమనుకుంటుందో ఈయనకి తెలిసిపోయింది. సరే, వచ్చేసాడు. వచ్చి ఆ ఉత్తరం ఏమో రాజుగారి చేతిలో పెట్టాడు. రాజుగారు ఉత్తరం చదువుకుని, అది సరే లేవయ్యా, రాణిగారి ఉద్దేశం ఏమైనా నీకు తెలిసిందంటే, రాజుగారు ఏంటని చెప్పాడు, రాణిగారు మహాపతివ్రత అండి అన్నాడు. అలాగా అయితే చాలా సంతోషం అన్నాడు ఆయన. నిజానికి అది కాదు జరిగింది,
ఆ రాణిగారు ఏమనుకుందంటే ఆ బోవిడితో పళ్ళకి చచ్చిపోతున్నాను, అసలు ఈ సాయంత్రం నేను వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, వాడెవడో ఫ్రెండ్ వస్తాడు, సచ్చినట్టు ఈయనతో పాటు వెళ్ళాలా అనుకుంది. అనుకుంది అంటే ఏమిటి, ఆవిడకి స్నేహితులు ఉన్నారు రాజుగారితో అంత లేదు, సఖ్యత లేదు. ఇప్పుడు రాజుగారికి మీ ఆవిడ మంచిది కాదు అని చెప్పాల్సి వచ్చింది అనుకో, అక్కడ ఏం చేస్తాడు, ఏం జరగబోతుంది? ఇప్పటిదాకా మంచి పనులు చేశాడు, ఇది కూడా మంచి పనేనేమో, కానీ ఆవిడ మరణానికి తన కారణమైపోతాడు. రాజుగారు సరిగ్గా ఉండకపోవటం వల్ల ఆయనకి తన ప్రవర్తన మీద తనకి డౌట్ ఉంది కాబట్టి అడిగాడు కదా. ఆవిడ మహాపతివ్రత అని చెప్పి ఇంటికి వెళ్ళంగానే భార్యతో చెప్పాడు, అమ్మ సంపాదించుకున్నవన్నీ మూటగట్టు, మనం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాం అని చెప్పి ఒక కుంపట వెలిగించి తన మెళ్ళలో ఉన్న ఆ హారాన్ని ఎత్తి అందులో పడేసాడు. ఓ, బూడిద కూడా మిగల, అది అతను చూస్తూ ఉండగా అలా కరిగి కరిగి ఆవిరైపోయింది ఆ కుంపట్లో. ఇప్పుడు మామూలుగా ఒక వస్తువు కాలిస్తే దాని ఆకారంలో బూడిద అవశేషం మిగులుతుంది. అవును కదా. ఏమీ లేదు, దానికి దండం పెట్టాడు, భార్యకి చెప్పాడు ఇంకా మనం ఇక్కడ ఉండం. వెంటనే తట్టాబుట్ట అన్నీ సర్దుకుని ఇప్పటిదాకా రాజు నుంచి సామంతుల నుంచి జమీందారు నుంచి వచ్చిన సంపద అంతా పెట్టెలోకి తెచ్చేసుకుని 2 రోజుల్లో తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పాడు ఆయన బేతాలు బేతాళ్ళు. అప్పుడు అడిగాడు అనమాట రాజా, ఎందుకు భీముడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, హారం ఎందుకు కాల్చేశాడు అని అడిగాడు. అడిగేసరికల్ రాజుగారు చెప్పాడు, ఇందులో ఏముంది మ్యాటర్, విషయం ఏం లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళ మనసులో ఏముందో నిరంతరము తెలుసుకుంటుంటే చిత్తక్షోభ తప్పిస్తే ఇంకేమీ లేదు. అదే కదా, అతను ఏవో కొన్ని మంచి పనులకు ఉపయోగపడింది, క్రమంగా ఇవి చెడు పనులకి, అక్కర్లేని వ్యవహారాలకి దారితీస్తుంది. తను ఎంతసేపు అవతల వాళ్ళ మనసును తెలుసుకునే పనిలోనే ఉన్నాను కానీ రెండో పని చేయటం లేదు. దీనివల్ల ప్రమాదాలే వస్తాయి తప్పిస్తే ఇంకొకటి రావు. దీన్ని తపశక్తితోటి సాధించుకున్న ముకుందుడే దాన్ని వదిలిపెట్టేశాడు, అది పనికిరాదని. ఏదో కాకతాళీయంగా దొరికిన తన వల్ల కొన్ని మంచి పనులు జరిగినాయి, క్రమంగా మంచి పనులు దాటి ఇంక ఏ పనులు చేయబోతాను, నా జీవిక నేను జీవించలేను, అలాగే ఇతరులను కూడా నేను ఇబ్బంది పెడతానని గ్రహించి దాన్ని పాతి పెడితే తనలాంటి వాడే ఇంకొకటికి దొరుకుతుంది. అంతే కదా, లెక్క ప్రకారం ఏం చేయాలి, ఇతనికి భూమిలో దొరికింది, భూమిలో పెట్టేస్తే సరిపోను, కానీ ఆ పని చేయలే. చేయకుండా ఏం చేశాడు, కాల్చేసాడు, ఎవ్వరికీ ఇది దొరకకూడదు, ఇలాంటి అవకాశం ఎవ్వరికి లభించినా కష్టమేనని భావించి వాళ్ళ జీవితం దుర్భరమైపోతుంది, ఇతరుల జీవితాలకు కూడా ఇబ్బంది. ఇప్పుడు రాణిగారికి వాళ్ళ రాజుగారి మీద కోపం ఉంది, అయిష్టం ఉంది, రేపొద్దున మామూలు అవ్వచ్చు, అంత మాత్రం చేత ఆవిడలో ఉన్న చెడుని ఎందుకు చెప్పాలి, ఇప్పుడు కనపడింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది, అబద్ధం ఆడలేకపోతాడు కదా, అసలు ఏ బాధ లేకుండా ఆ వస్తువునే తీసేస్తే సరిపోతుందని కాల్చేసి ఉంటాడు అనగానే బేతాళుడికి నచ్చింది సమాధానం, మంచి ఆలోచన చేసావు కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను పోతున్నానని కళేభరంతో సహా వెళ్ళిపోయి చెట్టు మీద వాలిపోయాడు. విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.